కథలు 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 శ్రీ సాయి ఈ కథ పేరు కార్తీక చంద్రికలు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం బాబా కొందరికి శివుడుగా మరికొందరికి దర్శనం ఇచ్చారని ఆయన్ని కేశవుడు అవతారమైన పాండురంగ విఠలాడుగా దర్శించిన వ్యక్తి గౌలిబువ ఆయన అనుభూతిని కథగా విస్తరించి మీకు సమర్పిస్తున్నాను వినండి పరోస నుంచి ఆయన ఇంకా తేరుకోలేదు తొంభై ఐదేళ్ల వయసులో సైతం గౌలిబొవ కుడి చేత ఉంగరం వేలు లయబద్ధంగా కదులుతోంది తంబురా తీగన్ని శృతిశుద్ధంగా మీటుతోంది భాగీరథి పరవళ్లను గౌలిబొవ అర్ధనిమీరత నేత్రాలు ఆర్ద్రంగా దర్శనిస్తున్నాయి వాటిలో వానమబ్బులు కరిగాయి ఆ వృద్ధ కపోలు రేఖల్లో ఇంకిన కన్నీళ్లు జలతారు నీరెండలో జలజలా మిరిశాయి తాతయ్య తాతయ్య గౌలిబొవను ఆ కుర్రాడు పిలిచాడు వృద్ధుడు పలకలేదు పాటతాలూకో పారి పారవశ్య స్థితిలోనే ఉన్నాడు నిన్నే తాతయ్య నిన్నే రొట్టె తిను బాదం వాకులో పెట్టిన జొన్న రొట్టెను కుర్రాడు అందించాడు గౌలిబొవ అప్పుడు ఈ ప్రపంచంలో వచ్చాడు ఎందుకు తాత ఎప్పుడు పాట పాడుతూ అలా కంట తడిపెట్టుకుంటావు అని కుర్రాడు ఆసక్తిగా అడిగాడు ఎదురుగా పరవళ్ళు తొక్కుతున్న గంగానది వైపు చూశాడు గౌలిబువ ఎన్ని కన్నీటి బొట్లు రాలిస్తే గంగా ప్రవాహం అవుతుంది ఎన్ని జన్మలు పరవశంతో పాడితే తన ఆత్మ ఆ విఠలుడలో లీనమవుతుంది పొండరీక వరదుడు గుర్తుకు రాగానే ఆ వృద్ధుడు పొలకించిపోయాడు పిలిచావా విఠలా నన్ను రమ్మంటున్నావా ఇక్కడ ఈ గంగా తీరంలో నాలుగు నెలల గడువు పూర్తయిపోతుందని వెంటనే పండ్రిపురానికి బయలుదేరమని నన్ను ఆదేశిస్తున్నావా పూర్తిగా కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ అడిగాడు గౌలిబోవా పిలిచింది వెఠలుడు కా తాతయ్య నేను ఇదిగో ఈ తిను అన్నాడు ఆ కుర్రాడు గౌలిబోవాకు ఏదో గుర్తొచ్చింది కుడి చేతివాడు రెక్కించాడు ఆషాఢం శ్రావణం భాద్రపదం చూసావా ఇక్కడ గంగ ఒడ్డున మూడు మాసాలు ఇట్టే గడిచిపోయాయి అప్పుడే ఆస్వయజనలోకి వచ్చేసాం కార్తీకానికల్లా మనం అక్కడికి మన పండరీపురానికి చేరుకోవాలి గౌలిబొవాలో ఏదో విద్యుత్ ఆవేశించింది ఊతకర్ర సాయం లేకుండానే నిటారుగా నిలబడ్డాడు తొంభైకి నూటికి మధ్యలో ఉన్న ఆయన శరీరం చెంత కొమ్మలాగా దృఢంగా ఉంది అరే మన సామాను సర్దిపెట్ట వాటిని పండరీపురం వరకు మోసుకెళ్లే కంచర్గాడిదకు గుగ్గిళ్ళు గట్ట మూటకట్టు మర్చిపోకే అన్నాడు గౌలిబువా కుర్రాడికి అర్థమైంది గంగా తీరు నుంచి పండరీపురానికి బయలుదేరాల్సిన సమయం అయిందన్నమాట పండరీపురం అనగానే గౌలిబువాలో ఎక్కడే లేని ఉత్సాహం వచ్చేస్తుంది తాతయ్యలో తహతహ పెరుగుతుంది తంబురా మీటుతూ తత్వాలు పాడుతూ విఠలుడి కోసం తప్పించుకుపోతాడు గౌలిబువకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు అతనికి నియమం ఉంది ఏడాదిలో ఎనిమిది నెలలు పండరీపురంలో గడిపి ఆషాఢ నుంచి ఆశుయుజం వరకు గంగా తీరంలోని ఆధ్యాత్మిక తరంగాల్లో మునకలు వేస్తూ ఉంటాడు పరవళ్ళుతోకే గంగను దర్శిస్తూ హృదయపీఠం మీద నిలబడ్డ విఠలుణ్ణి మానసికంగా ఆయన పూజిస్తూ ఉంటాడు పండరీపురం నుంచి గంగా తీరానికి రాకపోకల కోసం ఆయన ఓ కంచర్ గాడిదని పెంచుకున్నాడు అతని వెంట ఉంటూ గౌలుబువకు సపరులు చేసే ఓ కుర్రాడు కూడా ఉన్నాడు రేపు ఉదయాన్నే మనం ప్రయాణం అవుతున్నాం చెప్పాడు గౌలిబోవ అలాగే తాతయ్య అన్నాడు ఆ కుర్రాడు మన్నాడు ఉదయం ప్రయాణం మొదలైంది కంచర గాడిది సామాన్లు మోస్తోంది గౌలిబోవ తంబురా మిడుతున్నాడు కుర్రాడు అనుసరిస్తున్నాడు మజిలీలు వేస్తూ విశ్రాంతి తీసుకుంటూ మెల్లగా సాగుతోంది వాడి యాత్ర అలాంటి రోజుల్లో హఠాత్తుగా వర్షం ఆస్వ్యూజన్లో ఈ ముసరిముడు చెప్పమా గోలిబువ్వ వేళ్ళు లెక్కించాడు కార్తీకం అట్టే దూరం లేదు త్వరగా ప్రయాణిస్తే తప్ప ఆ సమయానికి పండరీపురం చేరుకోలేము మధ్యలో వర్షం ఊహించిన ఆటంకం అంటూ గోలిబువ్వ కలవరపడ్డాడు ఆ విఠలుణ్ణి ప్రార్థించాడు అయ్యా నువ్వు పరీక్షించడానికి ఇదేం సమయం ఈ మొసలాయన దొరికాడా నీకు అన్నాడు తుపాను శాంతించిన మబ్బుల దంతులు మాత్రం అలాగే ఉన్నాయి చినుకులు సన్న సుదుల్లాగా పొడి పొడిగా ఉన్నాయి నడిదారిలో ఓ పాడుపడిన సత్రంలో తలదాచుకున్న గౌలిబువ కన్నీరు పెట్టుకున్నాడు వృద్ధుడు భయపడినట్లుగా ఆ రోజు కార్తీకం రానే వచ్చింది పండరీపురం ఇంకా చాలా దూరంలో ఉంది అనుకున్న సమయానికి విఠలుని దర్శించుకోలేక గోలిబువ్వ కన్నీరు మున్నీరయ్యాడు చెదిరిపోతున్న గుండెని చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు గుండె లోతుల్లోంచి ఏదో గొంతు ఎవరిదో పిలుపు ఎంతో ఓదార్పు గౌలిబువ్వ హఠాత్తుగా కళ్ళు తెరిచాడు ఒరే అబ్బాయి పద పద అన్నాడు ఎలా తాతయ్య చినుకులు పడుతున్నాయిగా అంటూ కుర్రాడు నసిగాడు మొక్క మొలిచిపోలేరా పద సామాను సర్దు అంటూ ఆదేశించాడు గౌలిబువ్వ ఆ చినుకుల చెత్తడిలో మళ్ళీ ప్రయాణం ఆరంభమైంది ఎక్కడికి తాతయ్య పండరీపురానికి ఇది తోవ కాదు కదా తోవ మార్చి ఎటో తీసుకెళ్తున్నామే అని అడిగాడు కుర్రాడు గౌలిబువ్వ జవాబు చెప్పలేదు చినుకుని సైతం లెక్క చేయకుండా మరో తావులో ప్రయాణం కొనసాగించాడు కొంత దూరం తర్వాత గోదావరి ఎదురైంది వారి ప్రయాణం నదిని దాటింది వృద్ధుడి హృదయం ఉరకలి వేసింది అదిగో షిరిడి తన గుండె లోతుల్లోంచి పిలిచిన గొంతు ఎవరిదని అడగలేదు ఆయన ఎక్కడ ఉంటారని ఎవరినీ వాకబు చేయనూ లేదు గౌలిబువ్వ గబగబా నడిచాడు పూలజాడను పసికట్టిన గండు తొమ్మిద నందనవనంలోకి జొరబడినట్లుగా షిరిడీ వీధుల్ని గబగబా దాటుకుంటూ ఆ ఊరి చివరి మసీదు చేరుకున్నాడు అదుగో అక్కడ ఆయన ఎవరో పొండరీకుని కోసం ఇటుకు మీద నిలబడిన విఠలుడి రూపంలో గౌలిబువకు ఆయన దర్శనమిచ్చాడు ఆయన తల కింద ఇటుక ఉంది ఎదురుగా జ్వలిస్తున్న ధ్వని వెలుగులు ఆయన పాలవగాన కస్తూరి తిలక రేఖల్లాగా ధగధగా మెరిసిపోతున్నాయి ద్వారక శేష శేషతల్పంలాగా గౌలిబోవాకు కనిపించింది వృద్ధుడు రెండు చేతులు జోడించాడు విఠలా పాండురంగ విఠలా ఇక్కడున్నావా తండ్రి కార్తీక నాటికి నిన్ను దర్శించే భాగ్యం దక్కలేదని కన్నీరు మున్నీరైన నాకు ఇక్కడ ఈ షిరిడీలోని ఈ మసీదులో దర్శనిచ్చావా ప్రభు షిరిడీకి పండరీపురానికి నీకు ఆ విఠలుడికి తేడా లేదు లేదు అన్న సత్యాన్ని చాటి నా జ్ఞాననేత్రాన్ని తెరిపించావా నారాయణ అన్నాడు అలా అంటూ తొంభై ఐదేళ్ల గౌరిబువ్వ ద్వారకమాయి మెట్ల మీద తడబడి తూలిపడ్డాడు చివరి మెట్టు ఎక్కలేక కూలబడ్డాడు అయినా ముగులిత హస్తాలు పట్టుకోల్పోలేదు విఠలుడి దర్శన భాగ్యంలో తన తడబాటును ఆయన పట్టించుకోలేదు తాదాత్మ్య భావనలో లీనమయ్యాడు ఆఖరి మెట్టు మీద తన చేతుల్ని ఉంచాడు ఆ వృద్ధుడి హస్తాల్లో భక్తి గంగ పురివిప్పింది శ్రావణపు జలులో జలధరించి భాద్రపద రాత్రిలో పరవశించి ఆస్వీజన్లో అనంతంగా విస్తరించి కార్తీక చంద్రికల్లో కొత్త సోయుగాలు సంతరించుకుంది తన అశురుగంగలో అభిషిక్తమైన చరణకమలాలు గౌలిబువకు దర్శనమిచ్చాయి తల పైకెత్తి చూసిన గౌలిబువకు సాయి విఠలుడు ఆశీర్వదిస్తూ స్పష్టంగా కనిపించాడు కలకండ పలుకులు శ్రీ సాయి కథలు ఈనాటి భాగంలో రెండు కథలు మనం విన్నాం కదా మళ్ళీ ఇంతే మధురమైన మరో రెండు కథల్ని వచ్చే భాగంలో విందాం అంతవరకు సెలవు కలకండ వంటివి పదలు మదిని దియగాజేవే శ్రీ సాయి కథలు కలకండ వంటివి కథలు